ఓం నమో నారాయణాయ నమశివాయ గరుడ పురాణంలో మనం గయాక్షేత్రం గురించి డిస్కస్ చేస్తున్నాం నేను ఎంతవరకు మాట్లాడుకున్నాం గయాక్షేత్రంలో అంటే మొత్తం ఈ భూలోకంలో గయా గయలో ఉన్నటువంటి గయాశిరం ఆ శిరంలో ఉన్నటువంటి తీర్థం ఈ మూడు కూడా చాలా శ్రేష్ట భాగాలు చెప్పేసి మాట్లాడుకున్నాం ఇక ఈరోజు ఈ తీర్థానికి ఉత్తరాధున కనకా నది పారుతూ ఉంటుంది దాని మధ్య భాగంలో ఉన్నటువంటి తీర్థానికి దగ్గరగా బ్రహ్మ సదస్తీర్థం నెలకొని ఉంది ఈ గయలో ఉత్తరాన ఒక నది పారుతుంది ఆ నది పేరు కనకా నది ఈ నదిలో మధ్యలో తీర్థం అన్నది ఉంటుంది ఈ తీర్థానికి దగ్గరగా బ్రహ్మ సదస్థీర్థం అన్నది నెలకొని ఉంది ఇందులో గనక భక్తి శ్రద్ధలతో గనక స్నానం గనక చేస్తే ఇక వారు సాక్షాత్ ఆ బ్రహ్మలోకానికే వెళతారు అన్న వేళ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు ఈ తీర్థ పేరు ఏంటంటే బ్రహ్మ సదస్తీర్థం ఈ బ్రహ్మ సదస్తీర్థంలో గనక మనం గనక భక్తి స్నానం చేస్తే బ్రహ్మలోకంలోకి మనల్ని పంపుతారన్న వేళ ఉంది ఏది ఆఫ్టర్ మరణం ఇక ఆ ప్రాంతంలోనే గల హంస తీర్థ సర్వ పాప వినాశకరం అక్కడ ఉండే హంస స్థానం అన్ని పాపాలను హరించేస్తుంది కోటి తీర్థం గయాలోలం వైతరణి ఇంకా గోమక తీర్థం ఈ తీర్థాలలో పితరులకు తర్పణలు ఇచ్చి ఇప్పుడు శ్రాద్ధాలు పెట్టినటువంటి వాళ్ళు తనతో పాటు తన ఇరువది యొక్క తరాల వారికి బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించగలరు వారితో పాటు వారి యొక్క తరతరాలు అంటారే కోడుకు మనవడు మనవడు లైకిల ఇలా ఇరవై యొక్క తరాల వారికి కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వారు అవుతారు ఏది మన పై చెప్పినటువంటి ఆ తీర్థాలలో వారి యొక్క పితరులకి శ్రాద్ధ కర్మలు కనుక నిర్వహించినట్టయితే ఇక ఉత్తర మానసి తీర్థంలో శ్రాద్ధ కర్మలు చేసినటువంటి వారికి పునర్జన్మది ఉండదు దక్షిణ మానసి తీర్థం బ్రహ్మలోక ప్రదాయకం స్వర్గద్వార తీర్థము కూడా అంతే స్వర్గద్వార అని చెప్పేసి ఇంకోటి తీర్కం అది కూడా అంతే గొప్పది ఇక పర్వతంపై శ్రాద్ధ కర్మలను పొందినటువంటి వారు నరకాన్ని సులభంగా దాటిపోతారు ఒకవేళ తప్పులు చేసే నరకానికి కనుక వెళ్ళినట్టయితే వారి యొక్క బిడ్డలు కావచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు భీష్మపరత్వంపై శ్రాద్ధకరమైన నిర్వహించినట్టయితే పైన లోకంలో ఉన్నటువంటి వారికి వాళ్ళు నరకైనదాడి సులభంగా వేరే లోకాలకు వెళ్తారు ఇక గురుధ్వేశ్వర తీర్థమునందు పెట్టుబడు శ్రాద్ధం పితృణముక్తిదం పితృణాన్ని తీర్చుకోవడానికి ఈ గురుధ్వేశ్వర తీర్థమునందు శ్రాద్ధ శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి ఇక దేనుకారణ్యంలో శ్రాద్ధం పెట్టి తెల్లదేనువును దానం చేసి మరలా స్నానమాచరించి అక్కడ వెలసినటువంటి ధేనుమూర్తిని దర్శించినటువంటి వాడు నిస్సందేహంగా తన పితృజనులను బ్రహ్మలోకానికి చేర్చగలడు దేనుకారణ్యంలో శ్రాద్ధం పెట్టి ఒక గోవును కనుక దానం చేసి మరలా స్నానం చేసి అక్కడ గనక మరలా అక్కడ ఉన్నటువంటి ధేనుమూర్తిని దర్శించుకొని అక్కడ గనక మనం చేసినటువంటి కార్యక్రమాలు అయితే గనక చేసినట్టయితే పితృజనులు ఎవరైతే ఉన్నారో మన పూర్వీకులు వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మలోకానికి వెళ్తారు ఇంద్ర వాసవ రామ వైష్ణవ మహానది తీర్థాలలో శ్రాద్ధానికి కూడా అదే ఫలము సూర్యోత్పన్న శక్తులటువంటి గాయత్రి సావిత్రి సరస్వతుల పేరిట వెలసినటువంటి తీర్థాలలో కూడా స్నానాలు తర్పణాలు శ్రాద్ధకర్మలు సంధ్యావందనాలు చేసినటువంటి వాడు తన నూటక్క తరాల పితరులను బ్రహ్మలోకానికి గూనిపోగలడు ఇందాకదేమో తన తరాలు వేళ మాట్లాడదు తన తర్వాత బట్ తన నూటక్క తరాల పితరులు తాత నాన్న తాత ముత్తాత మునుముత్తాత ముత్తాత లైక్ ఇవేలో ఇలా నూట ఒక్క తరాలు ముందు తరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే పిత్రులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బ్రహ్మలోకానికి వెళ్తారు ఎప్పుడిదంతా కూడా సూర్యోత్పన్న శక్తినటువంటి గాయత్రి సావిత్రి సశ్వత్ర పేరిట వెలిసినటువంటి తీర్థాలలో స్నానాలు తర్పణాలు శ్రాద్ధకర్మలు సంధ్యావందనలు చేసినట్టే అయితే ఓకే ఇక ఈరోజు ఇక్కడ కావుతున్నాను రేపు రిమైనింగ్ అంశాలు డిస్కస్ చేద్దాం